చనిపోయి రెండేళ్లైనా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఎందుకు వేడలేదు? వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది? జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తమకు న్యాయం జరగదని డాక్టర్ సునీత భావిస్తున్నారా? తన తండ్రిని పులివెందుల బంధువులే హత్య చేసి ఉంటారని ఆమె ఎందుకంటున్నారు? కడప ఎంపీ అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డిలను ఎందుకు అనుమానిస్తున్నారు? చంపించింది చంద్రబాబేనని ఆరోపించిన జగన్ సీఎం అయ్యాక కేసును ఎందుకు నీరుగార్చారు? న్యాయం కోసం అన్న జగన్ రెడ్డిని కలిసిన సునీతకు ఎదురైన చేదు అనుభవమేమిటి? వివేక హంతకులను జగన్ కాపాడే ప్రయత్నంలో ఉన్నారన్న అనుమానాలు ఎందుకొస్తున్నాయి? సునీత చేస్తున్న పోరాటానికి షర్మిలతో పాటు బంధువర్గం అండగా ఉండడానికి కారణమేంటి? అన్నా చెల్లెళ్ల మధ్య సాగుతున్న యుద్ధంలో వైఎస్ విజయలక్ష్మి ఎవరి పక్షం వహిస్తారు? న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు ఏదైనా హాని జరిగితే అందుకు ఎవరు బాధ్యులు? తెలంగాణలో ఎకరం భూమి అమ్ముకుంటే ఆంధ్రాలో 3 ఎకరాలు కొనుక్కోవచ్చా? అమరావతిలో భూముల కొనుగోలుకు ఆసక్తి చూపిన వారు ఇప్పుడెందుకు వెనకడుగు వేశారు? అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఏపీ పరిస్థితి ఉత్తర కొరియా సంక్షోభాన్ని తలపిస్తున్నదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశ్చిత విశ్లేషణ. వి క్యాన్ కమ్ అండ్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30